ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరు చేసి మనకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట అన్నమాట గెస్ట్ మనకి ఇదివరకే పోస్టల్ జీడిఎస్ నుంచి ఫార్టీ థౌజండ్ కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే అది సో దానికి సంబంధించి మనకి ఈరోజు అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో అన్ని సర్కిల్స్ అయితే వైజైతే రిజల్ట్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో స్టేట్స్ వైజ్ అలాగే సర్కిల్స్ వైజ్ అయితే మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట గెస్ట్ లిస్ట్ లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఎలా చెక్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకవేళ లిస్ట్ లో మీ నేమ్ లేకపోతే ఏం చేయాలి అండ్ అలాగే షార్ట్ లిస్ట్ అయ్యి మెసేజ్ వచ్చిన క్యాండిడేట్స్ ఏం చేయాలని చెప్పేసి ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండకైతే చూడండి ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ రిలీజ్డ్ ఫర్ ఆల్ సర్కిల్స్ అని చెప్పేసి మనకు యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఒక పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట అఫీషియల్ గా సో మనకు స్టేట్ వైస్ అని అలాగే అన్ని సర్కిల్స్ వైజ్ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేశారంటే మీరు స్టేట్ వైస్ అయితే సో రిజల్ట్స్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఏ స్టేట్ యొక్క స్టేట్ కి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మనకు యొక్క పోస్టల్ జీడిఎస్ నోటి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో టోటల్ గా మనకు ఫార్టీ కి పైగా వేకెన్సీస్తో యొక్క పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ అయితే మనకు వన్ మంత్ బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మీరు స్టేట్ వైజ్ రిజల్ట్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట సో అలా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి యొక్క పోస్టల్ జిడిఎస్ రిజల్ట్స్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసేసి అందులో మీ యొక్క నేమ్ ఉందో లేదైతే ఎలా చెక్ చేసుకోవాలైతే చూపిస్తా చూడండి సో ఇక్కడైతే మీరు ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా సో ఇక ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ వన్ అని చెప్పేసి ఇది వచ్చేసి లిస్ట్ వన్ అనమాట సో లిస్ట్ టూ లిస్ట్ త్రీ వస్తుందా లేదని చెప్పేసి కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి గైస్ సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి దిస్ షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్ షుడ్ గెట్ దే డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్ అగేన్స్ట్ దేర్ నేమ్స్ అండ్ ఆర్ బిఫోర్ ట్వంటీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే షార్ట్ లిస్ట్ సో ఇక క్యాండిడేట్స్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీకు ఏదైతే డివిజన్ మెన్షన్ చేశారో సో డివిజన్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది బిఫోర్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఓపెన్ చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చండి ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ వర్సనల్ అండ్ టూ సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో గైస్ ఎవరైతే ఎవరైతే లిస్ట్ అయ్యి మెసేజ్ వచ్చి ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీకు ఏదైతే డివిజన్ మెన్షన్ చేశారు సో ఇక్కడ డివిజన్కి వచ్చేసి మీరు సో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకునేసి దాంతోపాటు మీరు టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అండ్ అలాగే టూ సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లోప మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి మెసేజ్ వచ్చి ఉంటుందో వాళ్ళు చేసి ఉంటే వర్క్ అనమాట ఇది సో ఇక్కడ చూడండి మనకు డివిజన్ అని చెప్పేసి మీది ఏ డివిజన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే ఆఫీసు పోస్ట్ నేమ్ సో మీరు ఏ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యి చెప్పేసి అలాగే పోస్ట్ కమ్యూనిటీ అంటే మీరు మీ యొక్క కేటగిరీ అనమాట అంటే మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది సో చాలా మందికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఉన్నా కూడా సెలెక్ట్ అయితే అవ్వలేదు సో అది బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకు పర్సెంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ అండ్ అలాగే నైన్టీ నైన్ అండ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఎయిట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట సో మనకు మినిమం నైన్టీ ఫైవ్ అబోవ్ కూడా వీళ్ళు తీసుకోలేదు సో ఎవరికైతే నైన్ పాయింట్ త్రీ ఉందో సో వాళ్ళని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట సో ఎవరికైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఉందో సో అలా వీళ్ళు పర్సెంటేజ్ బట్టి అయితే వీళ్ళు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ చేయడం జరిగింది మీరు క్లియర్గా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఉందో లేదైతే చెక్ చేసుకోండి గైస్ సో ఇక్కడ మనకు క్యాండిడేట్ కమ్యూనిటీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఏ క్యాస్ట్ యొక్క క్యాస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే జెండర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే మీరు ఎక్కడికి డాక్యుమెంట్ కి వెళ్ళాలో సో ఇక్కడ డివిజన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారో సో ఇక క్యాండిడేట్స్ వచ్చేసి డాక్యుమెంట్ కి అయితే వెళ్ళండి గైస్ సో నైన్ నైన్ అండ్ అబో పర్సెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో సో ఇది వచ్చేసి లిస్ట్ వన్ అనమాట సో లిస్ట్ టూ వస్తుందో లేదా కనుక చూసుకున్నట్టయితే గెస్ లిస్ట్ టూ అయితే కంపల్సరీగా వస్తుంది సో ఎందుకంటే ఎవరైతే ఇక ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ కి వెళ్ళలేకపోతారో సో అటువంటి వేకెన్సీస్ అయితే మనకు లిస్ట్ లో అయితే వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట సో అంటే మీకు నైన్టీ సెవెన్ అండ్ అలాగే నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో సో వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంటే జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకు లిస్ట్ టూ అలాగే లిస్ట్ త్రీ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరి నేమ్ అయితే యొక్క లిస్ట్ లో లేదో సో వాళ్ళు అయితే సో కంపల్సరీగా మీకు లిస్ట్ టూ లిస్ట్ త్రీ లో అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇది ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కి సంబంధించినటువంటి సో రిజల్ట్స్ పిడిఎఫ్ లిస్ట్ వన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సర్కిల్కి సంబంధించిన లిస్ట్ కనుక చూసుకున్నట్టు ఇది కూడా మనకు లిస్ట్ వన్ అనమాట మీరు కూడా ట్వంటీ వన్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు టూ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ చూడండి మనకు పర్సంటేజ్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో నైన్టీ ఫైవ్ అండ్ అబో్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట సో మనకి ఇక్కడ డివిజన్ ఆఫీస్ పోస్ట్ నేమ్ అలాగే పోస్ట్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాండిడేట్ నేమ్ అలాగే పర్సెంటేజ్ క్యాండిడేట్ కమ్యూనిటీ జెండర్ డాక్యుమెంట్ ఎక్కడ వెరిఫికేషన్ చేస్తారో ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో వచ్చేసి మనకు తెలంగాణలో వచ్చేసి నైంటీ ఫైవ్ అండ్ అబో్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు పర్సెంటేజ్ సో నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ నైన్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సో అలాగే నైంటీ సిక్స్ సో ఇలా పర్సెంటేజ్ ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట సో తెలంగాణలో ఉన్న బెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి నైన్టీ నైన్ పాయింట్ టూ నైన్టీ నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట సో ఇప్పుడైతే ఇక లిస్ట్ లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో కనుక చూసుకుంటే ఇక్కడ మీకు సింపుల్ గా సర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా సో ఇక సర్చ్ బార్ పైన క్లిక్ చేస్తారంటే మీ యొక్క నేమ్ టైప్ చేశారంటే మీ నేమ్ ఉందో ఇక్కడ సో మీకు ఒక గ్రీన్ కలర్ లో అయితే రావడం జరుగుతుంది ఆరెంజ్ కలర్ లో సో మీ నేమ్ కనుక ఉన్నట్టు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా మీ నేమ్ ఉందో లేదో లిస్ట్ లో చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్ లో నేమ్ లేకపోతే మీకు సెకండ్ అంటే మీకు పర్సెంటేజ్ కనుక మంచిగా ఉన్నట్టయితే అంటే ఎయిట్ అండ్ అలాగే నైన్టీ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా కనుక మీకు పర్సంటేజ్ కనుక ఉన్నట్టు అయితే సో మీకు సెకండ్ లిస్ట్ లో జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మీకు సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సో మనకు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ త్రీ అయిపోయిన తర్వాత లైక్ మనకు సో థర్టీ మార్చ్ కావచ్చు లేదంటే ఒక యొక్క ట్వంటీ ఫైవ్ మార్చ్ కావచ్చు సో ఈ మధ్యలో అయితే మనకు సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే మంచి పర్సంటేజ్ ఉండి జాబ్ రాలేదని బాధపడుతుంటారో సో వాళ్ళైతే నిరుత్సాహపడకండి సో మీకు కంపల్సరీగా సెకండ్ లిస్ట్ అండ్ అలాగే థర్డ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇలా మీరు మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి గైస్ సో మనకి యొక్క రిజల్ట్స్ స్టేట్ వైస్ అనేది సర్కిల్స్ వైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే సో దీనిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ చూడండి సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని సర్కిల్స్ లోను మనకి యొక్క ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మీరైతే ఇక్కడ మీ యొక్క డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకునేసి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను అనంతపురం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వ్యూ పోస్ట్ పైన క్లిక్ చేస్తారంటే సో అనంతపురం లో ఎంత మంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనకి అలా సో పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇందులో మీ నేమ్ ఉందో లేదైతే చెక్ చేసుకునేసి మీ నేమ్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క డివిజన్కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఇలా అయితే మీరు స్టేట్ వైజ్ అని అలాగే సర్కిల్స్ వైజ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ అని అలాగే సర్కిల్స్ వైజ్ అయితే మీరు మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లకు సంబంధించి రిజల్ట్స్ పీడిఎఫ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి గేస్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో మీరు డిస్టిక్స్ వైజ్ అయితే మీకు నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఇలా అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి గేస్ సో వీటికి సంబంధించి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో దట్స్ ఆల్ ఫర్ టుడే గేస్ హోప్ ఇంకా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్